బీహార్ రాజకీయాల్లో కీలకంగా మారిన తేజస్వి యాదవ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి రాకముందు తేజస్వి ఏం చేసేవాడు, ఎలా ఉండేవాడు, ఏ విషయాలపై ఆసక్తి కనబరిచేవాడని అందరిలో ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లోకి రాకముందు తేజస్వి యాదవ్ స్టేట్ లెవెల్ క్రికెటర్. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్డెవిల్స్ కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. కానీ తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు. దేశ రాజధానిలోని ఆర్కేపురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతూ పదో తరగతి మధ్యలోనే ఆపేశాడు తేజస్వి. క్రికెటర్గా ప్రస్థానం మొదలుపెట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన తేజస్వి కవర్ డ్రైవ్లను చక్కగా ఆడగలడు. విరాట్ కోహ్లీ ఆడుతున్న సమయంలోనే ఢిల్లీ అండర్ 19 క్రికెట్ జట్టులో తేజస్వి ఆడాడు. అండర్ 16 క్రికెట్లో తేజస్వి కెప్టెన్సీలో కోహ్లీ ఆడాడని మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఎంపికైన తేజస్వి 2008 నుంచి 4 సీజన్ల పాటు అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినా ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇందులో మొదటి ఇన్నింగ్స్లో ఒక పరుగుకే అవుటైన తేజస్వి యాదవ్ రెండో ఇన్నింగ్స్లో 19 రన్స్ చేశాడు. లిస్టు ఏ క్రికెట్లో 2 మ్యాచ్లు ఆడిన తేజస్వి యాదవ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. 4 టీ20ల్లో తేజస్వి యాదవ్ ఒకే ఒక్క మ్యాచ్లో బ్యాటింగ్కు వచ్చి 3 పరుగులు మాత్రమే చేశాడు. ఎన్నో మ్యాచ్లు ఆడి నిలకడైన ప్రదర్శన ఇస్తున్న వారికి కూడా దక్కని అవకాశం తేజస్వి యాదవ్కు దక్కడంపై లాలూ ప్రసాద్ హస్తం ఉంది. ఆయన కొడుకు కావడంతోనే జట్టులో నుంచి తీసేయడానికి ఢిల్లీ టీం సాహసించలేదు. ఇక టీం ప్రాక్టీస్కు కూడా తేజస్వి యాదవ్ ఆలస్యంగా వచ్చేవాడని అప్పట్లో ప్రచారం జరిగింది. 2012లో ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్ వెలుగు చూసినప్పుడు పార్లమెంట్లో ఈ విషయం చర్చకు రాగా, నా కొడుకు ఐపీఎల్ ఆడుతున్నాడు కానీ ఆటగాళ్లకు వాటర్ బాటిల్ ఇవ్వడం తప్ప ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని లాలూ చెప్పుకొచ్చాడు. 2012లో క్రికెట్కు గుడ్ బై చెప్పిన తేజస్వి రాజకీయాలపై దృష్టి సారించాడు. బీహార్ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యాడు.